హాయ్, వి ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వి ఛానల్ నర్సరోపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం, ముందు జాగ్రత్తే ఈ మహమ్మారికి విరుగుడని మర్చిపోకండి. స్టే అట్ హోమ్, బీ సేఫ్. లాక్డౌన్ ఆంక్షలను గౌరవించండి, స్వీయ నియంత్రణ పాటించండి. ఇది మనందరి క్షేమం కోసమని గుర్తించండి. నమస్తే, బి న్యూస్ కి స్వాగతం, నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. నర్సారావుపేట పట్టణంలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు విజ్ఞాన్ విద్యా సంస్థల తరపున బియ్యం, నిత్యావసర సరుకులు, మాస్కులు అందజేసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు నర్సారావుపేట పట్టణంలోని ఆర్కెస్ట్రా యూనియన్ సభ్యులకు కూరగాయలు పంపిణీ చేసిన వైకాపా నాయకులు మద్దిరెడ్డి నరసింహారెడ్డి, బీఎస్పీ సాంబశివరావులు. నర్సారావుపేట పట్టణంలోని మూడవ వార్డు నిమ్మతోటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన వైకాపా నాయకులు ఏటీఎం మంజూరు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు పట్టణ పరిధిలోని యాచకులకు, సంచార కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్ఏ హనీఫ్. రొంపిచర్ల మండలం మునమాక గ్రామంలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన వైకాపా నాయకులు సయ్యద్ జాన్ సైదా. కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనలో భాగంగా నర్సారావుపేట పట్టణంలో అమలు జరుగుతున్న లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు విజ్ఞాన్ విద్యా సంస్థల తరపున ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బియ్యం, నిత్యావసర సరుకులు, మాస్కులు అందజేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ను అరికట్టేందుకు పోలీసులు, డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు అహర్నిశలు సేవలందిస్తున్న జర్నలిస్టులకు విజ్ఞాన సంస్థల తరపున సాయం అందించాలనే తలంపుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైరస్ వల్ల అన్ని విధాలుగా కూడా అన్ని వ్యాపారాలు కూడా స్తంభించుకోవడమే కాదు, అందరి పరిస్థితులు కూడా ఒక విధంగా పెద్ద యూటర్న్ లాగా అయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా జర్నలిస్టుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. చాలా ఎక్కువ మందికి శాలరీ లేకుండా ఏదో ఒక స్టోరీ పంపిస్తేనో, లేకపోతే ఒక 10 మాటలు రాస్తేనో దానికి సంబంధించి డబ్బులిచ్చే పరిస్థితి మీద దొరుకుతుంది. కానీ ఈ నెల రోజుల నుంచి కూడా ఆ పని కూడా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఏదైతే డాక్టర్లు చేస్తున్నారో, నర్సులు చేస్తున్నారో, పోలీసులు చేస్తున్నారో, వారికి వారితో పాటుగా జర్నలిస్టులు కూడా అంతేవిధంగా అదేవిధంగా ప్రజల్లో ఉండి వారి వైపు ఉన్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి కానీ, పోలీసులకు కానీ, మిగతా అధికారులకు కానీ చేరవేస్తూ ఎన్నో ప్రయత్న ఎన్నో కష్టాలకు వచ్చి ఈ పని చేస్తూ ఉన్నారు. అంత కష్టాలకు వచ్చి పని చేస్తూ ఉంటే ఈరోజు వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రావాల్సిన డబ్బులు రాక, చేతి కింద పని లేక చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు విజ్ఞాన సంస్థల వైపు నుంచి నర్సరావుపేట సంబంధించిన పాత్రికేయులందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి. ఇంత ఇన్ని గంటల పాటు రోడ్డు మీద తిరుగుతూ, ఇన్ని స్టోరీస్ క్యారీ చేస్తూ, కొంతమందితో మమేకం అవుతూ తిరుగుతున్నప్పుడు వారికి ఆరోగ్యాలు ఎన్ని బాగుండాలని తెలుస్తూ వారికి ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కింద మాస్కులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కరోనా విపత్తు సందర్భంగా ఈఎస్ఐ వైద్య సేవల పరిధిలోకి వచ్చే కార్మికులకు తమ నుంచి వారు తెలిసిన ఈఎస్ఐ సొమ్మును తిరిగి వారికి ఇప్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కార్మిక శాఖ మంత్రికి లేఖ రాశారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వలస కూలీలు కార్మికులు ఎక్కడైనా ఇబ్బందులు పడుతుంటే తమకు తెలియజేయాలని వారికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. నేను లేబర్ మినిస్టర్ గారికి కేంద్ర లేబర్ మినిస్టర్ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. ఆయన కూడా అడగడం జరిగింది. ఎవరైతే ఈఎస్ఐ కడతా ఉన్నారో ఈఎస్ఐ కింద దాదాపుగా దేశంలో 3.5 కోట్ల మంది ఈఎస్ఐ కడతా ఉన్నారు. వారందరికీ కూడా సరే సంస్థల వైపు నుంచి శాలరీలు ఇస్తా ఇవ్వగలిగినంత ఇస్తూ ఉన్నారు. ఈఎస్ఐ కింద దాదాపుగా గవర్నమెంట్ దగ్గర దాని నుంచి కట్టించుకుని దాదాపుగా 70,000 కోట్ల పైన కట్టించుకుని ఉన్నారు. కాబట్టి దాన్ని 2 విడతలుగా కనుక వాళ్ళు విడుదల చేస్తే కనుక అటు వ్యాపారస్తులకి కొద్దిగా వెసులుబాటు ఉంటుంది, అలాగే అక్కడ ఈఎస్ఐ కడుతున్న ఉద్యోగస్తులకు కూడా ఆ డబ్బులు వచ్చి 2 విడతలుగా వస్తే కనుక వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే రాయడం జరిగింది. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా నిర్మలా సీతారామన్ గారు కూడా ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. నర్సారావుపేట పట్టణ పరిధిలోని ఎల్లమంద గ్రామంలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు రాష్ట్ర బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కపిల్ వాయ్ విజయ్ కుమార్ నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రస్తుత తరుణంలో ఇబ్బందుల్లో ఉన్న వారికి మనం సహాయం చేస్తే దేవుడు తిరిగి మనకు సహాయం చేస్తాడని ఈ సందర్భంగా విజయ్ కుమార్ అన్నారు. నాకు కొంతమంది ఫోన్ చేశారు. 50 కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారండి, వాళ్ళకి రేషన్ బియ్యం కూడా లేదని చెప్పినందువల్ల ఆ 50 కుటుంబాలకి తలా 5 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు ఈ రోజున పంపిస్తున్నాను. ఈ రకంగా రేపు కూడా బరంపేట సాయిబాబు కూడా వెనకాల కూడా కొన్ని ఇళ్ళకి రేషన్ బియ్యం అందలేదు. అంటే వాళ్ళు చెరువు కట్ట మీద ఉన్నారు, వాళ్ళ డోర్ నెంబర్లు ఇవ్వంట, వాళ్ళకి ఆహారం లేదండి అని చెప్తే వాళ్ళని కూడా రేపు పంపిస్తానని చెప్పాను. వాళ్ళకి రేపు కూడా పంపిస్తాను. నర్సారావుపేట పట్టణంలోని శ్రీరాంపురంలో నివసించే లక్ష్మీ కోటేశ్వరరావు అనే వృద్ధుడికి కంటి శుక్లాల ఆపరేషన్ కోసం లయన్స్ క్లబ్ నర్సారావుపేట సభ్యులు 5,000 రూపాయలను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్స్ క్లబ్ కన్వీనర్ కొత్త సాంబశివరావు, గంధం వెంకట సుబ్బారావు, కొండారెడ్డి రవిప్రసాద్, వరప్రసాద్ పాల్గొన్నారు. మన కోరపాటి లక్ష్మీ కోటేశ్వరరావు గారు శుక్లాలు తీసుకున్నారు, తీసుకున్నారు వారికి ఆ శుక్లాలు ఖర్చుగా మేము ఆర్థిక సహాయం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొండారెడ్డి గారు, గంధం సుధారెడ్డి గారు, పట్టణ ఆరోగ్య అధ్యక్షుల స్వత సాంతరేను మీ శుక్రాల నిమిత్తంగాను అరుగుగాక ఖర్చుల నిమిత్తం మొత్తం కూడా మేము భరించగలిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సరాపేట వారి ఆధ్వర్యంలో శ్రీరాంపురంలోని మన క్లాత్ మార్కెట్టు దాంట్లో గుమ్మస్తాగా చేస్తున్నటువంటి లక్ష్మీ కోటేశ్వరరావు గారికి శుక్రాలు దించుకోవాలని ఎప్పటి నుంచో వారు అనుకుంటున్నారు. వారికి ఆర్థిక సహాయం కావాలని మనం కోరిన వెంటనే అందరం కలిసి వారికి వారి శుక్లాలకు సంబంధించినటువంటి ఖర్చుకి మేము ఒక 5,000 రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది. 15 వార్డులో లాక్డౌన్ బంద్ సందర్భంగా కొత్తబావి బజారు కొండలరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం ప్రజలకు ఉచితంగా కూరగాయల పంపిణీ పి గోపి ఆధ్వర్యంలో జరిగింది. స్పాన్సర్ చేసిన వారు చింతా రవికుమార్, ఎల్బి మార్కెట్, నర్సారావుపేట. ఈ కార్యక్రమంలో అనిల్, శంకర్, సిద్ధిరెడ్డి, బడే, ఆనంద్, యోగేశ్వరరావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డులో లాక్డౌన్ సందర్భంగా మన 15 వార్డు ప్రజలకి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాస మన ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. 15 వార్డు అయినటువంటి కొండలరావు వీధి గాని మరి కొత్తగా బజార్లోని మరి పెనుగొండ గోపి, చింతా కిరణ్ మరియు చింతా రవి మరియు యువకుల బృందం అందరం కలిసి, మిత్ర బృందం అందరం కలిసి ఈరోజు మా వంతుగా కూరగాయలు ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. వార్తల్లో చిన్న విరామం. డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబాకస్, బేసిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. ప్రీ స్కూల్, నర్సరీ నుండి యూకేజీ విద్యార్థుల కోసం ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ,
విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ కోసం ప్రత్యేక క్లాసెస్ నిర్వహిస్తూ విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించడం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్ కరాటే యోగా క్లాసెస్ నిర్వహణ. విద్యార్థుల మేధాశక్తిని వెలికితీయడం కోసం ఫీల్డ్ ట్రిప్స్. ఒత్తిడి లేని విద్యకు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూరు స్కూల్. నరసరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. తల్లిదండ్రుల కోరిక మేరకు గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. మా హాస్టల్ ప్రత్యేకతలు కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే. మినరల్ వాటర్, సౌకర్యవంతమైన బెడ్స్, సొంత ఇంటి తరహా భోజనం, ప్రతిరోజు ఉదయం 6 గంటలకు యోగా క్లాస్, ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సబ్జెక్ట్ టీచర్స్ సమక్షంలో స్టడీ అవర్స్ నిర్వహణ, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక కేర్ టేకర్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి, నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. ఫోన్ నంబర్ 9994929646. అన్ని ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. వార్తలకు తిరిగి స్వాగతం. నర్సారావుపేట పట్టణంలోని ఆర్కెస్ట్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మద్దిరెడ్డి నరసింహారెడ్డి, వీఎస్పీ సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆంజనేయులు, దుర్గా నాగరాజు, వంశీ, అన్నవరం, నాసర్ బాబు, బాబీ, డప్పు శ్రీను, కొత్తమాసు సుధాకర్ల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని అసోసియేషన్ సభ్యులు అన్నారు. మన నరసరావుపేట పట్టణ ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ తరఫున ఈ కరోనా వ్యాధి సందర్భంగా లాక్డౌన్ పురస్కరించుకుని గత నెల రోజులుగా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది కళాకారులకి, సుమారుగా 100 మంది పైన కుటుంబాలకి మన కళాకారుల అసోసియేషన్ తరఫున నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ మహాకార్యక్రమానికి అనేక మంది దాతలు వస్తు రూపేణ, ధన రూపేణ విరాళాలు సమర్పించి ఉన్నారు. విరాళాలు సమర్పించిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ మహాకార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు, సర్వీస్ చేసిన వారిని ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ కూడా శిరస వంచి కళాభివందనాలు తెలియజేసుకుంటూ. ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు జొన్నపట్ల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కళాకారులకు నర్సారావుపేట పట్టణంలోని టౌన్ హాల్లో బియ్యం, నిత్యావసర సరుకులు, 1000 రూపాయల నగదును అందజేశారు. సీనియర్ కళాకారులు గుమ్మడి గోపాలకృష్ణ, సినీ నటులు బ్రహ్మానందం, ఏ వెంకటేశ్వర్ల సహకారంతో కళాకారులకు సాయం అందించాలని ఈ సందర్భంగా జొన్నపట్ల లక్ష్మీనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమణా నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నర్సారావుపేట పట్టణంలోని 3వ వార్డు నిమ్మతోటలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు వైకాపా నాయకులు ఏటీఎం మంజూరు ఆధ్వర్యంలో బియ్యం, సరుకులు, కూరగాయలతో పాటు 500 రూపాయల నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నార్ల మారుతీబాబు, ఎస్ఎంఎస్ జానీ, మాజీ కౌన్సిలర్ షేక్ మస్తాన్ వలీ, హిమాంస, ఎం శ్రీనివాసరావు, ఎస్డి గౌస్, పి రమాదేవి, కె రమణ, షేక్ సలీం మాస్టారు, మెహబూబ్ బాషా, కె పార్థసారథి, వెంకట్రావు, జిలానీ మాలిక్, రఫీ, అభీదు పాల్గొన్నారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి యొక్క సూచన మేరకు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ అయినటువంటి మిట్టపల్లి రమేష్ గారి యొక్క సూచన మేరకు నిమ్మతోటలో ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. నర్సారావుపేట పట్టణంలో కరోనా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో పట్టణంలో రెడ్ జోన్గా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ బయటకు తిరగవద్దని డీఎస్పీ వీరారెడ్డి ఒకవైపు చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు పోలీసులు విజ్ఞప్తులు వినిపించడం లేదు. ఏదో ఒక వంక పెట్టుకుని పోలీసుల సూచనలు బేఖాతరు చేస్తూ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ ల్యాబ్ను తనిఖీ చేయాలంటూ బయలుదేరాడు పట్టణ టీడీపీ నాయకుడు డాక్టర్ అరవింద్ బాబు. రెడ్ జోన్ అమల్లో ఉన్న ప్రాంతంలో పర్యటించడం పద్ధతి కాదంటూ పోలీసులు ఆక్షేపించడంతో ఆయన ఏం చేస్తున్నాడో మీరే చూడండి. కరోనా వైరస్ ల్యాబ్కు ఈయనకు ఏం సంబంధం ఉందో పట్టణ ప్రజలే చెప్పాలి మరి.
లాక్డౌన్ బంద్ సందర్భంగా నర్సారావుపేట పట్టణ పరిధిలోని వినుకొండ రోడ్డు కోటప్పకొండ రోడ్డు ప్రాంతంలో నివసించే యాచకులు సంచార కుటుంబాలకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్జే హనీఫ్ ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి సలీం, న్యాయవాది గౌస్, పి శశిధర్, కె సురేష్ బాబు పాల్గొన్నారు. దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూ ఉంది. సుమారుగా 20 రోజుల నుండి వలస కార్మికులైన వీళ్ళందరికీ కూడా సాయంత్రం పూట రెగ్యులర్గా భోజనం పంపిణీ చేయడం జరిగింది. అయితే వ్యాప్తి విస్తృత చెందుతున్న దృష్ట్యా డైలీ కూడా ఇలాగ వచ్చి భోజన పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రాబోయే 15 రోజులు కూడా ఇలాగ భోజనం వసతి కల్పించాలని ఒక ఆలోచనతో ఈరోజు ఒక 10 కేజీల రైసు, అలానే పప్పు ఉప్పు నూనె ప్యాకెట్, అలానే కూరగాయలు, ఇంకా పేస్టు, ఇవన్నీ కూడా మనిషికి అవసరమైన మనిషికి ప్రతిరోజు అవసరమైన అన్నీ కూడా ఈరోజు వీళ్ళందరికీ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. రొంపిచర్ల మండల పరిధిలోని మునమాక గ్రామంలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న 450 కుటుంబాలకు వైకాపా నాయకులు సయ్యద్ జాన్ సైదా ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు గ్రామాల్లో కూరగాయల పంపిణీ చేశామని ఈ సందర్భంగా జాన్ సైదా అన్నారు. జాన్ సైదా గౌరవనీయులు నర్సాపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కరోనా ఎఫెక్ట్ గురించి పనులు లేక ఇబ్బంది పడుతున్న రైతు కూలీలకు ఈ కూరగాయలు పంపిణీ చేయాలని మంచి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, వాలంటీర్ సహకారంలో ఈ కార్యక్రమం చేపట్టబడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సారావుపేట పట్టణంలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు విజ్ఞాన్ విద్యా సంస్థల తరపున బియ్యం, నిత్యావసర సరుకులు, మాస్కులు అందజేసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు నర్సారావుపేట పట్టణంలోని ఆర్కెస్ట్రా యూనియన్ సభ్యులకు కూరగాయలు పంపిణీ చేసిన వైకాపా నాయకులు మద్దిరెడ్డి నరసింహారెడ్డి, బీఎస్పీ సాంబశివరావులు. నర్సారావుపేట పట్టణంలోని 3వ వార్డు నిమ్మతోటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన వైకాపా నాయకులు ఏటీఎం మంజూరు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు పట్టణ పరిధిలోని యాచకులకు సంచార కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్జే హనీఫ్. రొంపిచర్ల మండలం మునమాక గ్రామంలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన వైకాపా నాయకులు సయ్యద్ జాన్ సైదా. ఏబీనాటి వీన్యూస్ వార్తలు తిరిగి ప్రసారమయ్యే వీన్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట. హాయ్, వి ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్లోని యూట్యూబ్ యాప్లో వి ఛానల్ నర్సారావుపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి.